subscribe to my channel and press the bell icon. Hi my dear friends, na peru Suresh, meeru chustunnaru Suresh Academy for all competitive exams. So ee roju mana topic vachesi CAB CAB. Asal CAB ante enti? Citizenship Amendment Bill. So meeru daily newspapers lo chustune untaru and news lo kuda manaki vastune untundi ee CAB gurinchi. So manaki recent ga yesterday ప్రెసిడెంట్ కూడా వీటిని దీని మీద సైన్ చేయడం జరిగింది. సో ఇది మనకి యాక్ట్గా కూడా మారిపోయింది. సో దీని గురించి మనము ప్రతి ఒక్క డీటెయిల్ కూడా మనం తెలుసుకుందాము. అండ్ ఈ యొక్క క్యాబ్ అనేది ఇప్పుడు ప్రస్తుతం వివాదాస్పదమైన థింగ్గా అయితే మారింది. సో ఎందుకు ఇది వివాదాస్పదంగా మారింది, సో ఎందుకు మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో స్ట్రైక్స్ అనేవి జరుగుతున్నాయి ఈ క్యాబ్ మీద, సో వీటన్నిటి గురించి కూడా మనము ఇన్ డీటెయిల్డ్గా అయితే తెలుసుకుందాము. సో మీకు ఓవరాల్ ఐడియా అయితే వస్తుంది. అండ్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ క్యాబ్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మనము ఫైనల్లో మనం వీటికి సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా వస్తాయో కూడా మనము డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాము. సో చూసుకుంటే మనకి అసలు ఎందుకు ఈ బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది. సో దానికన్నా ముందు మనము ఈ అమెండ్మెంట్ బిల్ అనేది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు లోక్సభలో రాజ్యసభలో అనేది మనం చూద్దాము. సో మనకి ఈ మండే ఏదైతే ఉందో లోక్సభలో ఇది పాస్ అయిపోయింది ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ అనేది. అండ్ వెన్స్డే మనకి రాజ్యసభలో పాస్ అవ్వడం జరిగింది. అండ్ థర్స్డే అంటే ఎక్స్ట్రా డే మనకి ప్రెసిడెంట్ ఈ బిల్ మీద సైన్ చేయడం జరిగింది. సో చూసుకుంటే మనకి ఈ బిల్ అనేది ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అంటే మనం ఆల్రెడీ సిటిజన్షిప్ గురించి మాట్లాడుకున్నాం. మనం ఆల్రెడీ సిటిజన్షిప్ మీద ఒక వీడియో అనేది చేసుకున్నాం. సో ఈ సిటిజన్షిప్లో మనకి ఎవరైతే ఫారినర్స్ ఉంటారో వీళ్ళందరినీ కూడా మనము ఏలియన్స్గా చెప్పబడతాం. సో ఏలియన్స్ అంటే దీంట్లో మళ్ళీ టూ టైప్స్ ఉన్నారు మనకి, ఒకరు ఫ్రెండ్లీ ఏలియన్స్ అండ్ ఎనిమీ ఏలియన్స్. సో ఎవరైతే మనకి ఫ్రెండ్లీ ఏలియన్స్ ఉంటారో సో వీళ్ళనే మనం మైగ్రెంట్స్ అని కూడా అంటాము. సో ఎవరైతే పక్క రాష్ట్రాల నుంచి మన దేశానికి వచ్చి నివసిస్తూ ఉంటారో సో వీళ్ళందరినీ కూడా మనము ఫ్రెండ్లీ ఏలియన్స్ అంటాము అండ్ మైగ్రెంట్స్ అని కూడా అంటాము. అండ్ వీళ్ళందరి దగ్గర పాస్పోర్ట్ ఉండాలి, మన ఇండియాలో నివసించాలంటే వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ ఉండాలి. సో ఇక్కడ ఏంటి ప్రాబ్లం అంటే మనకి మన దగ్గరలోనే ఉన్న కొన్ని కంట్రీస్, ఒకటి బంగ్లాదేశ్, ఇంకొకటి పాకిస్తాన్ అండ్ ఇంకొకటి ఆఫ్ఘనిస్తాన్. సో ఈ యొక్క దేశాలలో వాళ్ళ మతం ఏంటి అంటే బేసికల్గా ఇస్లాం అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మన ఇండియా అనేది పాకిస్తాన్ నుంచి విడిపోయినప్పుడు చాలా వరకు హిందూస్ కానీ సిక్స్ కానీ బుద్ధిస్ట్ కానీ ఇక్కడే ఉండిపోవడం జరిగింది. అంటే ఆఫ్ఘనిస్తాన్లో అయ్యిండొచ్చు, పాకిస్తాన్లో అయ్యిండొచ్చు, బంగ్లాదేశ్లో అయ్యిండొచ్చు, కొంతమంది ఉండిపోవడం జరిగింది. సో దీని తర్వాత చాలామంది కూడా ఇండియాకు వచ్చి ఉందాము అని చెప్పేసి దాంట్లో బేసికల్గా సిక్స్ కమ్యూనిటీ పీపుల్ అన్నమాట. అంటే హిందూస్, సిక్స్, బుద్ధిస్ట్, జైన్స్, పార్సీస్ అండ్ క్రిస్టియన్స్. ఈ సిక్స్ కమ్యూనిటీ పీపుల్ అనే వాళ్ళు ఇండియాలోకి వచ్చి నివసించడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ పాకిస్తాన్లో కానీ ఆఫ్ఘనిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ ఎవరైతే ఈ హిందూస్, సిక్స్, బుద్ధిస్ట్, జైన్స్, పార్సీస్ అండ్ క్రిస్టియన్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా మైనారిటీ కిందికి వస్తారు. అక్కడ మెయిన్గా వాళ్ళ రిలీజియన్ ఏంటంటే ఇస్లామిజం అన్నమాట. సో వీళ్ళందరూ కూడా అక్కడ మైనారిటీస్ కిందికి రావడంతో సో వాళ్ళందరూ కూడా ఇండియాకు వచ్చి ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బాగుంటుంది అని చెప్పిన ఉద్దేశంతో చాలామంది ఇండియాకి మైగ్రేట్ అయ్యి రావడం జరిగింది. సో మన ఇండియాలో అప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఎవరైతే ఫారెన్ కంట్రీస్ నుంచి ఇండియాకి వస్తారో వాళ్ళకి ఓన్లీ 6 ఇయర్స్ ఆఫ్ టైమే వాళ్ళ పాస్పోర్ట్ అనేది వర్క్ అవ్వడం జరుగుతుంది. సో దాని తర్వాత ఆ పాస్పోర్ట్ అనేది వర్క్ కాదు. కానీ చాలామంది ఇండియా నుంచి బయటికి వాళ్ళ దేశాలకు వెళ్ళిపోలేక పాస్పోర్ట్స్ లేకపోయినా అంటే సరైన డాక్యుమెంట్స్ లేకపోయినా కూడా ఇండియాలోనే ఉండడం జరుగుతుంది. సో వీళ్ళందరికీ ఇలా చాలా కొన్ని లక్షల మంది అయితే ఉన్నారు. సో ఇలా చాలామందికి కూడా ఇండియన్ సిటిజన్షిప్ అనేది కలగజేయాలి. సో వీళ్ళందరూ కూడా మన ఇండియాలో ఇల్లీగల్ మైగ్రెంట్స్ కిందికి వస్తారన్నమాట. సో వీళ్ళందరికీ కూడా సిటిజన్షిప్ అనేది కలగజేయాలి, వీళ్ళందరినీ కూడా మన ఇండియాలోకి తీసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ అనేది తీసుకొని రావడం జరిగింది. సో ఇది మనకి మెయిన్ ఉద్దేశం. సో ఇప్పుడు మీరు సింపుల్గా ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి,
ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. ఈ మూడు దేశాల నుంచి ఎవరైతే మన ఇండియాలోకి వచ్చి నివసిస్తుంటారో, సో వాళ్ళ దగ్గర సరైన డాక్యుమెంట్స్ ఉండవో, సో వీళ్ళందరినీ కూడా ఇండియన్ సిటిజన్స్గా కలుపుతాము అని చెప్పేదే ఈ యొక్క సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్. అండ్ దట్టు ఎవరు కమ్యూనిటీ, ఏ కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ అంటే హిందూస్, సిక్స్, బుద్ధిస్ట్, జైన్స్, పార్సీస్ అండ్ క్రిస్టియన్స్. ఓన్లీ 6 మతాలకు చెందిన పీపుల్స్కి మాత్రమే ఈ యొక్క సిటిజన్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా వీళ్ళందరూ ఎప్పుడు మన ఇండియాలో వచ్చి ఉండాలి అంటే 31st December 2014 ఆ రోజన్న, అంతకన్నా ముందు మన ఇండియాలోకి వచ్చి సెటిల్ అయిన వాళ్ళందరికీ కూడా ఈ సిటిజన్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మన మెయిన్ పర్పస్ ఈ బిల్లుకి. సో దీని వెనకాల చాలా గొడవలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి, ఏంటి అనేది మనం చూద్దాం ఇప్పుడు డీటెయిల్గా. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏ ఏ కమ్యూనిటీస్ పీపుల్ని మాత్రమే పిలుస్తున్నారు, మనకి హిందూస్, సిక్స్, బుద్ధిస్ట్, జైన్స్, పార్సీస్ అండ్ క్రిస్టియన్స్. సో మీరు గమనిస్తే దీంట్లో ముస్లిం కమ్యూనిటీ అనేది లేదు. అండ్ అది కూడా ఎక్కడ ఏ ఏ కంట్రీస్ నుంచి, ఓన్లీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. సో మనకి సిటిజన్షిప్ యాక్ట్ 1955 ప్రకారం ఇల్లీగల్ మైగ్రెంట్స్ అనే వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఇవ్వడం జరగదు. కానీ ఇలా ఇల్లీగల్ మైగ్రెంట్స్ చాలామంది మన ఇండియాలో ఉంటున్నారు. అసలు ఇల్లీగల్ మైగ్రెంట్స్ అంటే ఏంటి? సో ఎవరి దగ్గర అయితే ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేవి ఉండవో వీళ్ళందరినీ కూడా మనము ఇల్లీగల్ మైగ్రెంట్స్ అంటాము. ఇక్కడ మనకి ముస్లిమ్స్ అనే పదాన్ని మెన్షన్ చేయలేదు. అంటే మన ఇండియాలో చాలామంది ముస్లిమ్స్ వేరే దేశాల నుంచి వచ్చి నివసిస్తూ ఉంటున్నారు. సో వీళ్ళందరికీ ఈ సిటిజన్షిప్ అనేది వర్తించదు. సో మనకి 2015 ఏమైంది అంటే గవర్నమెంట్ పాస్పోర్ట్స్లో కొన్ని చేంజెస్ చేసింది. ఆ చేంజెస్ ఏంటి అంటే ఎవరైతే నాన్ ముస్లిమ్స్ ఉంటారో, వీళ్ళందరూ ఇండియాకు వచ్చి నివసిస్తుంటారో, సో వీళ్ళ దగ్గర వ్యాలిడ్ పేపర్స్, డాక్యుమెంట్స్ లేకపోయినా కూడా వీళ్ళందరినీ కూడా ఇండియాలో ఉండొచ్చు అని ఒక అమెండ్మెంట్ అనేది తీసుకొని రావడం జరిగింది 2015. సో ఇదంతా చూస్తుంటే మనకి ఒక చోట మనకి ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఏంటి అంటే ఎందుకు ముస్లిమ్స్ని దీంట్లో ఇంక్లూడ్ చేయలేదు అని ప్రాబ్లం రావడం జరిగింది. అప్పుడు మొన్న జరిగిన డిస్కషన్లో రాజ్యసభలో అమిత్ షా ఒక మాట చెప్పడం జరిగింది. అదేంటి అంటే ఏ కంట్రీస్ అయితే మనము అనుకుంటూ ఉన్నామో, ఈ ఆఫ్ఘనిస్తాన్ కానీ, ఈ యొక్క పాకిస్తాన్ కానీ, ఈ యొక్క బంగ్లాదేశ్ కానీ, ఈ మూడు కంట్రీస్లో ఉన్న పీపుల్ అందరూ కూడా ముస్లిమ్స్ పీపుల్సే. సో వీళ్ళకి అది మెజారిటీ అక్కడ. సో అక్కడి నుంచి ముస్లిమ్స్ ఎవరైనా ఇండియాకి వస్తున్నారు అంటే వాళ్ళు ఇక్కడ మైనారిటీ పీపుల్ అయిపోతారు. సో అందుకే ఈ యొక్క సిటిజన్షిప్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరగట్లేదు. కానీ ఎవరైనా ముస్లిమ్స్ ఆ దేశాల నుంచి మన ఇండియాకు వస్తే వాళ్ళకు ఒక నార్మల్ ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ద్వారా వాళ్ళు సిటిజన్షిప్ని అప్లై చేసుకునే హక్కు వాళ్ళకుంది. సో అలా మనము 566 మందిని తీసుకున్నాము ముస్లిమ్స్ని, మన ఇండియా సిటిజన్షిప్ అయితే వాళ్ళకి ఇచ్చాము. సో ఈ వే ద్వారా, ఇలా నార్మల్ సిటిజన్షిప్ని అప్లై చేసుకోవడం ద్వారా ముస్లిమ్స్ అనే వాళ్ళు కూడా ఇండియాలో సిటిజన్షిప్ పొందొచ్చు అని చెప్పారు మన అమిత్ షా గారు. సో దీని వలన మనకి అపోజిషన్ పార్టీస్లో ముస్లిం పార్టీస్ ఏవైతే ఉన్నాయో, ఎంఐఎం కానీ, సో మిగతా పార్టీస్ అన్నీ కూడా అపోజ్ చేశాయి. సో నెక్స్ట్, వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది బిల్? ఈ బిల్లు యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి మనం మాట్లాడుకుందాము. సో లాస్ట్ టైం ఇది 2016 మనకి అమెండ్మెంట్ అయితే అయ్యింది, సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు. సో మళ్ళీ మనకి జనవరి 2019 ఒకసారి బిల్లుని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది బై ఎన్డీఏ గవర్నమెంట్. అంటే మనకి బీజేపీ గవర్నమెంట్ని మనం ఎన్డీఏ గవర్నమెంట్ అంటాము. అండ్ ఎందుకు ఏ కమ్యూనిటీస్కి ఇది ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఇండియన్ సిటిజన్షిప్ అనేది 6 నాన్ ముస్లిం కమ్యూనిటీస్ అన్నమాట. అంటే ముస్లిమ్స్కి కాకుండా హిందూస్, బుద్ధిస్ట్, క్రిస్టియన్స్, పార్సీస్, జైన్స్ అండ్ 6. సో మొత్తం 6 కమ్యూనిటీ పీపుల్కి సిటిజన్షిప్ అనేది ఇవ్వాలి. అది కూడా మనము ఆల్రెడీ మనకి 12 అనేది ఇండియాలో వీళ్ళందరూ ఉన్నట్టయితే వీళ్ళకి ఆటోమేటిక్గా సిటిజన్షిప్ అనేది వస్తుంది. కానీ ఈ 12 అనేది చాలా పెద్ద పీరియడ్ సో ఈ 12 కాకుండా 7 ఉంటే చాలు వాళ్ళందరికీ కూడా సిటిజన్షిప్ అనేది ఇవ్వాలి. వాళ్ళ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ లేకపోయినా అని కూడా చెప్పడం జరిగింది ఆ టైంలో. కానీ ఈ బిల్ ఏమైంది అంటే
లోక్సభలో పాస్ అయింది కానీ రాజ్యసభలో ఈ బిల్లు అనేది పాస్ కాలేదు. సో అక్కడితో ఈ బిల్లు అనేది క్లోజ్ అయిపోవడం జరిగింది. సో ఇది మనకి జనవరి 2019లో జరిగిన విషయము. సో ఆ బిల్లుని తర్వాత మళ్ళీ మనకి జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయని చెప్పేసి ఈ బిల్లుని మళ్ళీ మనకి తెరపైకి తీసుకొని రాలేదు. సో మళ్ళీ ఇప్పుడు డిసెంబర్లో ఈ బిల్లుని అయితే మనకి తీసుకొని రావడం జరిగింది. సో ఇది మనకి ఒక బ్యాక్గ్రౌండ్. సో జనవరి 2019లో ఈ బిల్ అనేది ఒకసారి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా 12 ఇయర్స్ ఉండేది 7 ఇయర్స్ చేయడం జరిగింది. అండ్ రాజ్యసభలో ఈ బిల్ అనేది రిజెక్ట్ అయింది. సో ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. బై ఛాన్స్ మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో చూసుకుంటే మనకి సో ఎందుకు ఈ బిల్ అనేది అపోజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ బిల్లులో మనకి 6 కమ్యూనిటీస్ని ఇండియా సిటిజన్షిప్ ఇస్తామని చెప్పారు కానీ ముస్లిమ్స్కి ఇస్తామని చెప్పలేరు. సో దీనివల్ల కొంతమంది ఏం ప్రశ్నిస్తున్నారు అంటే ఇది మనకి మన ప్రియాంబుల్లో చెప్పినట్టు సెక్యులరిజంకి దెబ్బతింటుంది. సో సెక్యులరిజంలో మళ్ళీ మనం మాట్లాడుకుంటే ఆర్టికల్ 14 మనకి ఏం చెప్తుంది, రైట్ టు ఈక్వాలిటీ. సో ప్రతి ఒక్కరూ ఇండియాలో అందరూ ఈక్వలే, కానీ మీరు కొన్ని రిలీజియన్స్ వాళ్ళని సంబంధించి మాత్రమే ఈ బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం వల్ల వేరే రిలీజియన్స్ని కించపరిచినట్టు అని చెప్పేసి కొంతమంది అపోజ్ చేస్తున్నారు ఈ బిల్లుని. అయినా కూడా ఈ బిల్ అనేది లోక్సభలో అండ్ రాజ్యసభలో పాస్ అవ్వడం జరిగింది విత్ హై మెజారిటీ. సో ఇక్కడ చూసుకుంటే ఏ పార్టీస్ అనేవి దీన్ని బేసికల్గా అపోజ్ చేస్తున్నాయి అంటే కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, సిపిఐఎం పార్టీ అండ్ ఇవన్నీ కూడా మనకి అపోజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే మీరు రిలీజియన్ని బేస్ తీసుకొని ఈ బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి ఇది ఆర్టికల్ 14కి వయలేషన్గా ఉంది. ఇన్ కేస్ మీరు ఈ బిల్లుని రాజ్యసభలో పాస్ చేయొచ్చు, ప్రెసిడెంట్ కూడా దీన్ని యాక్ట్గా మార్చొచ్చు, కానీ రేపు పొద్దున జ్యుడిషియల్ రివ్యూ అనేది ఒకటి ఉంది. సో కోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత ఈ బిల్ అనేది, ఈ యాక్ట్ అనేది ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు అని వీళ్ళు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీని మీదనే చర్చలన్నీ కూడా జరుగుతున్నాయి, ఈరోజు కూడా జరుగుతున్నాయి, నిన్న కూడా జరుగుతూ ఉన్నాయి. సో చూసుకుంటే అండ్ ఇంకా మెయిన్గా మనకి ఎక్కడ అపోజిషన్ జరుగుతుంది అంటే దీని మీద ఈ అస్సాము, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, మిజోరం, నాగాల్యాండ్ అండ్ సిక్కిం. సో ఇవన్నీ మనకి స్కెడ్యూల్డ్ ఏరియాస్ అన్నమాట. ఏవైతే మనకి నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్నీ ఉన్నాయో సో ఇక్కడ ట్రైబ్స్ ఎక్కువ. సో వీళ్ళందరినీ కూడా మనము ఎక్కడ చేర్చాము అంటే షెడ్యూల్ 6లో మనము ఇండియన్ కాన్స్టిట్యూషన్లో షెడ్యూల్ 6లో ఈ యొక్క స్టేట్స్ గురించి మనం మాట్లాడడం జరిగింది. సో ఈ షెడ్యూల్ 6లో వచ్చే స్టేట్స్ అందరికి కూడా నష్టం జరుగుతుంది. సో ఎందుకు నష్టం జరుగుతుంది అంటే సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో సో దీంట్లో వాళ్ళందరూ కూడా చాలా కమ్యూనిటీ పీపుల్ అనేవాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు మెయిన్గా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళైనా, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళైనా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళైనా కూడా ఎక్కువగా ఎక్కడ రిజైడ్ అవుతున్నారు అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో రిజైడ్ అవుతున్నారు. సో ఇక్కడ వర్క్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. సో పనులు బాగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఎక్కువగా నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఉంటున్నారన్నమాట. సో దీనివల్ల ఈ రీజనల్ పీపుల్కి ఉన్న బాధ ఏంటి అంటే సో వీళ్ళు ఎక్కువ ఎత్తున మన ఇక్కడ ఉండడం వల్ల వీళ్ళందరికీ కూడా సిటిజన్షిప్ ఇవ్వడం వల్ల రీజనల్ పీపుల్ అనేవాళ్ళు నష్టపోతారు. ఏ విధంగా అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ విధంగా అండ్ ఇంకా రీసోర్సెస్ అనేవి కొన్ని బర్డెన్ అవుతాయి వీళ్ళందరూ రావడం వల్ల. అండ్ డెమోగ్రఫీ అనేది మారిపోతుంది, అంటే పాపులేషన్ అనేది పెరిగిపోవడము, సో దానివల్ల ఇన్ఫ్లేషన్స్ రావడము, సో ఈ విధంగా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, రేపొద్దున మేము బతకలేము, సో వీళ్ళందరూ వస్తే అన్న ఉద్దేశంతో మెయిన్గా ఈరోజు కూడా అస్సాంలో ప్రొటెస్ట్ అనేవి చేస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా జరుగుతూ ఉంది. అండ్ ఫ్యూచర్లో మనం చూడాలి ఇది జ్యుడిషియల్ రివ్యూకి వెళ్తుందా, ఈ యాక్ట్ అనేది ఉంటుందా ఉండదా అనేది మనం ఫ్యూచర్లో రాబోయే న్యూస్లో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మెయిన్గా వీళ్ళు అపోజ్ చేస్తున్నారు. బేసికల్గా 2 ప్లేసెస్ నుంచి మనకు అపోజిషన్ అనేది వస్తుంది ఈ బిల్లుకి సంబంధించి. ఏంటి అంటే ఒకటి ముస్లిమ్స్ దగ్గర నుంచి అండ్ ఇంకొకటి అస్సాం అండ్ ఏ అయితే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయో సో ఈ స్టేట్స్ దగ్గర నుంచి మనకి అపోజిషన్ అనేది రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మోదీ కూడా చెప్పడం జరిగింది. సో ఎవరి సిటిజన్షిప్ని మేము దెబ్బతీయడం లేదు, సో అందరినీ మన ఇండియాలోకి ఆదుకోవాలి అని చెప్పేసి మేము దీన్ని ప్రయత్నం చేస్తున్నాము. అండ్ ఇంకొకటి ఇక్కడ ఏవైతే దేశాల నుంచి జనాలు మన ఇండియాకు వస్తున్నారో సో దాంట్లో ముస్లిమ్స్ ఎవరైతే వచ్చారో సో వీళ్ళందరికీ కూడా సిటిజన్షిప్ అనేది మేము ఇస్తాము. అది ఎలా అంటే నార్మల్ సిటిజన్షిప్ వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళకి సిటిజన్షిప్ అనేది ఖచ్చితంగా దక్కుతుంది. సో దీనివల్ల ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. బట్ మేము మెయిన్గా ఫోకస్ చేసేది ఏంటి అంటే వీళ్ళు
అక్కడ మైనారిటీస్గా బతుకుతున్నారు ఆ దేశాలలో. సో వీళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది ఇప్పించాలి అన్న మెయిన్ ఉద్దేశం మాది అని మోదీ కూడా నిన్న ఈరోజు చెప్పుకొని వస్తూ ఉన్నాడనమాట. సో ఇది మనకి బేసికల్గా దీని మీద గొడవ జరుగుతూ ఉంది. సో ఇది మనకి ఎంటైర్గా ఈ యొక్క క్యాబ్ గురించి. అండ్ దీంట్లో క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా అడుగుతారో మనం ఒకసారి చూద్దాము. సో వాళ్ళు ఏం చెప్పారు, ఆర్టికల్ 14 అనేది వైలేట్ చేస్తుంది రైట్ టు ఈక్వాలిటీ అనేది అని చెప్పారు. సో మనం దీనిలో భాగంగా చూసుకుంటే మనకి బ్యాక్గ్రౌండ్ నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు. సో చూసుకుంటే, ఇన్ ఫండమెంటల్ రైట్స్ వాట్ ఆర్ ద ఆర్టికల్స్ అప్లికబుల్ ఓన్లీ టు ద ఇండియన్ సిటిజన్స్. సో మన ఫండమెంటల్ రైట్స్లో ఏ ఆర్టికల్స్ ఓన్లీ ఇండియన్ సిటిజన్స్కే అప్లికబుల్ అవుతాయి అంటే 15, 16, 19, 29 and 30. సో మీరు ఒకసారి మన సిటిజన్షిప్ అనే క్లాస్ వినండి. సో మీకు సింపుల్గా ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా అర్థమైపోతాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రిలీజియస్ పీపుల్ విల్ బెనిఫిటెడ్ అండర్ సిఏబి. సో ఏ రిలీజియన్స్, 6 కమ్యూనిటీ పీపుల్ ఉన్నారు. ఎవరు అంటే హిందూస్ 6, బుద్ధిస్ట్, జైన్స్, పార్సీస్ అండ్ క్రిస్టియన్స్. సో వీళ్ళందరూ కూడా ఇమ్మిగ్రెంట్స్ అంటాం మనం. అండ్ నెక్స్ట్, ఇన్ సిఏబి విచ్ కంట్రీ ఇమ్మిగ్రెంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ సిటిజన్షిప్. సో ఏ కంట్రీ నుంచి మనం తీసుకుంటున్నాము అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. సో ఇలా మనకి చాలా క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఏ రోజు ప్రెసిడెంట్ దీన్ని యాక్ట్గా మార్చాడు, సో ఇది కూడా మనకు అడగవచ్చు. మనకి 12/12/2019 ప్రెసిడెంట్ దీని మీద సైన్ చేయడం జరిగింది, అది యాక్ట్గా మారడం జరిగింది. సో ఈ విధంగా క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.